వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ వారికి పెట్టుకున్నంత ఈ కథను రాసిన వారు ఆర్ కామేశ్వరరావు ఇక కథలోకి వెళ్దాం పూర్వం ఒక గ్రామంలో ఇద్దరు అనాథ స్త్రీలు ఒకే చోట ఉండేవారు వాళ్ళ ఇల్లు వేరైనా వాళ్ళ కప్పులు మాత్రం కలిసి ఉండేవి ఇద్దరు ఇంచుమించు ఒకే వయసు వారు ఇద్దరికి ఎవరూ లేరు అయితే వారిలో ఒక పెద్ద తేడా ఉండేది ఒకతే అచ్చంగా తన సౌఖ్యము తన క్షేమము చూసుకునేది రెండవ స్త్రీ ఎప్పుడు ఇతరుల సుఖం కోరేది ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేది ఈ స్త్రీలు ఉండే ఇళ్ళకెదురుగా ఒక బౌద్ధ సన్యాసుల మఠం ఉండేది అందులో ఉండే భిక్షువులు అస్తమానము ధ్యానం చేయటమో తమ ఆవరణలో తోట పనులు చేయటమో ప్రజలకు సహాయపడటమో చేస్తూ ఉండేవారు ఈ అనాథ స్త్రీలకు కూడా వాళ్ళు సహాయపడుతూ ఉండేవాళ్ళు ఒకనాటి రాత్రి పెద్ద గాలివాన రాసాగింది స్వార్థం గల స్త్రీ భోజనానికి కూర్చుని ఉండగా ఎవరో తలుపు తట్టారు ఆమె గబగబ వంట పాత్రలు దాచిపెట్టేసి వచ్చి తలుపు తెరిచింది ఈ గాలివానలో ఎవడో తలదాచుకొని వచ్చి ఉంటాడు భోజన పదార్థాలు వాడి కంటపడితే తినమనకుండా ఉంటే బాగుంటుందా అని అనుకున్నదామే కాని తీరా తలుపు తెరిచేసరికి బౌద్ధ సన్యాసి ఒకడు లోపలికి వచ్చాడు వానకు తడవకుండా అతనొక గోడ కప్పుకొని ఉండటం చేత ఆమెకు అతని ముఖం సరిగ్గా కనిపించలేదు నీ భోజనానికి అంతరాయం కలిగించినట్టుగా ఉన్నాను అని అన్నాడతను ఈ సంగతి అతనికి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపడుతూ ఆమె అతన్ని భోజనం చెయ్యమని ఆహ్వానించింది తనకు పదింతలుగా ప్రత్యుపకారం జరుగుతుందన్న నమ్మకం ఉన్నప్పుడు ఆమె చాలా దాతృత్వం కనపరిచేది సన్యాసి తనకు భోజనం వద్దన్నాడు అతను తన కోసం ఏమైనా తెచ్చాడేమోనని ఆమె అతన్ని చాలా శ్రద్ధగా పైనుంచి కిందికి పరీక్షించింది కానీ అతని చంకలో గాని చేతిలో గాని ఆమెకు మూటలాంటిదేమీ కనిపించలేదు అప్పుడు ఆమె అతని ముఖం కేసి చూసింది అది ఆమెకు పరిచితమైన ముఖం కాదు ఆ ముఖం కొత్తగా కనిపించటమే కాక మామూలు బౌద్ధ సన్యాసుల ముఖాల్లాగా మొరటుగా కూడా లేదు గుడ్డి వెలుతురులో కనిపించినంత మటుకు అది నేవలంగానూ ప్రకాశవంతంగానూ ఉండి బుద్ధ భగవానుణ్ణి జ్ఞాపకం చేస్తున్నది అయితే ఆమెకు బౌద్ధ సన్యాసి ముఖం కంటే అతను తనకు ఏ విధమైన సహాయం చెయ్యగోరి గాలివానలో వచ్చి పడ్డాడో తెలుసుకోవాలన్న తహతహ జాస్తి అయింది గాలివాన చాలా దారుణంగా ఉంది దాని ఇల్లు ఎంత సుఖవంతంగా ఉంటాయో ఇలాంటి సమయాల్లో తెలిసి వస్తుంది కానీ పాపం దిక్కులేని వాళ్ళ ఎముకల్లో గుంజు కూడా ఈ వానకు కరుడుగట్టిపోతుంది కదా అని అన్నాడు సన్యాసి అవును కాదా మరి దయాపరులు సహాయం చేయకపోతే ఇలాంటప్పుడు అనాథలగతేంకాను అన్నది ఆమె బిడ్డ ఆ ఉద్దేశంతోనే నేను ఈ వానలో పడి ఇక్కడికి వచ్చాను అన్నాడు సన్యాసి పుణ్యాత్ముడవు తండ్రి అన్నదామే దానం చేసిన వారే పుణ్యాత్ములమ్మా నీకు పుణ్యం సంపాదించుకునే అవకాశం వచ్చింది నీకన్నా హెచ్చు కష్టంలో ఉన్న వాళ్లను నీవి రాత్రి ఆదుకోవాలి ఇద్దరు దిక్కులేని వ్యక్తులు మఠానికి చేరుకున్నారు పిడుగుపడి వారి ఇల్లు కాలిపోయింది వారికి గల సమస్తమూ కాలిపోయింది వాళ్ళు వయసు మళ్ళిన వాళ్ళు దిక్కులేని వాళ్ళు ఈ గాలివానలో చిక్కుకుపోయారు వాళ్ళకివ్వాలంటే మా మఠంలో ఏమీ లేదు ఈ రాత్రి వాళ్ళు సుఖంగా పడుకునేటందుకేమైనా ఇస్తే తెల్లవారగానే నీ వస్తువులు నీకు అప్పగిస్తాం అన్నాడు సన్యాసి ఆమె తన చిరాకును దాచుకోలేక పేదరాలిని అనాథను ఎవరన్నా ఇస్తే పుచ్చుకోవలసిన దాన్నే కానీ నేనేమీ ఇవ్వగలను నాయనా నాకంటే కలిగిన వారెవరో నీకు ఊళ్ళో కనిపించనే కనిపించనేలేదా అని అన్నది కనీసం ఒక కంబలి ఇవ్వలేవా వాళ్ళింతసేపు వానలో చీకి ఉన్నారు పాపం అని అన్నాడు సన్యాసి ఆమెడ గతుక్కోమన్నది కొద్ది రోజుల క్రితం గారి కూతురు పెళ్లి జరిగినప్పుడు ఆమెకు ఒక మంచి కంబలి దానం చేశారు ఆ సంగతి సన్యాసికి తెలిసింది కాబోలు అని అనుకున్నది నూరు వారైనా దాన్ని సన్యాసికి ఆమె ఇవ్వదలచలేదు పాత దుప్పటి ఏదైనా దొరుకుతుందేమో చూడటానికి ఆమె లోపలి గదిలోకి వెళ్ళింది రెండు మూడు దుప్పట్లున్నాయి కానీ అన్నీ గట్టివి ఇంకా చాలా కాలం మన్నుతాయి ఆ అనాథలు మురికి వాళ్ళో అలగా వాళ్ళో రోగిష్టి వాళ్ళో మంచి దుప్పట్లు మళ్ళీ వస్తాయి కదా అని వాళ్ళకిస్తే తిరిగి ఏ రూపంలో వస్తాయో ఇంతలో ఆమె తన చింకి గుడ్డల బొంత జ్ఞాపకం తెచ్చుకుంది దాన్ని తాను వాడటం మానేసి చాలా కాలమైంది తీరా దాన్ని తీసి దులిపి మడుస్తూ ఉండగా ఇది కూడా అవసరానికి నిక్షేపంగా పనికి వస్తుంది చూస్తూ చూస్తూ ఎలా ఇవ్వటం అని అనిపించింది ఆమెకు అయినా సన్యాసివాణ్ణి ఒక్క చేతులతో పంపటానికి లేదు కనుక దాన్ని అతనికి దీన్ని పక్కకు వేసుకుంటున్న నాయన పెద్దదాన్ని నొప్పులు రాకుండా ఇదే కాస్తున్నది అని చెప్పింది అమ్మా వాళ్ళు కూడా నీ వయసు వాళ్లే పైపెచ్చు వాళ్ళకు ఉన్నదంతా పోయింది ఇది తప్ప ఇంకేమి ఇవ్వలేవా అన్నాడు సన్యాసి తన దగ్గర ఇవ్వటానికి ఇంకేమీ లేదని ఆమె ప్రమాణాలు చేసిన మీదట సన్యాసి వెళ్ళిపోయాడు అతను రెండవ స్త్రీ ఇంటి తలుపు తట్టి లోపలికి వెళ్ళి ఆమెతో కూడా ఈమెకు చెప్పినట్టే చెప్పాడు వెంటనే ఆవిడ తనకు గారి కూతురు పెళ్లికి ఇచ్చిన కంబలి తన వద్ద ఉన్న పక్క దుప్పట్లు అన్నీ తెచ్చి సన్యాసి ముందు పెట్టి ఇంకేమన్నా కావాలా నాయనా అని అడిగింది అది పనికొస్తుంది ఇది పనికొస్తుంది అంటూ సన్యాసి ఆవిడకు ఒక్క చింకి చేప మాత్రమే పడుకోవటానికి ఉంచి ఇంటగల వస్తువులన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు అతను వెళ్ళినాక గాలివాన మరింత తీవ్రమైంది ఒక రాత్రి వేళ ఆకాశం విరిగినట్టుగా పెలపెలామని చెవులు పగిలే చప్పుడైంది అనాథ స్త్రీలుండే ఇంటి కప్పు పైన పిడుగుపడి కప్పు అంటుకుంది స్త్రీలిద్దరూ ఎలాగో ప్రాణాలు దక్కించుకొని వానలోకి పరిగెత్తారు అంతకు పూర్వం వచ్చిన సన్యాసి వారిద్దరికి ఎదురొచ్చి చెరుక చెయ్యి ఇచ్చి మఠంలోకి రండి అని అన్నాడు మరుక్షణం వాళ్ళిద్దరూ మఠం లోపల ఉన్నారు తాము అక్కడికి ఎలా చేరింది వాళ్ళకే తెలియదు బిడ్డల్లారా మీ వస్తువులు మీరే తీసుకోండి అన్నాడు సన్యాసి అయ్యో మరి ఆ పేద ఆనాథలకని అన్నారు కదా మరి వాళ్ళకో అన్నది రెండవ స్త్రీ మీరే ఆ అనాథలు అంటూ సన్యాసి మాయమయ్యాడు ఇలా పెట్టిన వారికి పెట్టుకున్నంత అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు ఆర్ కామేశ్వరరావు అలాగే మరొక కథ మూడుడు మోసగాడు ఈ కథను రాసిన వారు జి కోటేశ్వరరావు ఇక కథలోకి వెళ్దాం ఒక మూడుడు ఒక మోసగాడితో స్నేహం కట్టి సహజీవనం సాగించాడు దానిని బట్టే వాడు మూడు అనుకోవచ్చు మూడుడి దగ్గర కొంచెం డబ్బున్నది మోసగాడి దగ్గర ఏమీ లేదు మన డబ్బు ఒకేసారి ఖర్చు పెడితే ఒకరు ఎక్కువ ఖర్చు పెట్టారని ఒకరు తక్కువ ఖర్చు పెట్టారని తగాదా వస్తుంది అందుచేత ముందు నీ డబ్బు ఖర్చు చేసి అది అయిపోయినాక నాది ఖర్చు చేద్దాం అన్నాడు మోసగాడు అందుకు మూడుడు సరే అన్నాడు త్వరలోనే మూడుడి డబ్బు ఖర్చైపోయింది నా డబ్బు ఒకచోట పాతి పెట్టాను తెస్తానుండు అని వెళ్ళిన మోసగాడు తిరిగి వచ్చి శోకాలు పెడుతూ అయ్యో నా డబ్బంతా ఎవరో కాజేశారు ఇప్పుడేం చెయ్యాలి అని అన్నాడు ఏడవకేడవకు ఏం చేస్తాం డబ్బు పంచుకున్నట్టే పేదరికం కూడా పంచుకుందాం అయితే మనం ఏదైనా పని చేసుకుంటే తప్ప జరుగుబాటు కాదు అన్నాడు మూడు నీ మాట నిజం నీకేం పని చేతనవును పొలం పని చేయగలవా కుండలు కానీ వడ్రంగం కానీ నేత కానీ చేయగలవా పని దర్జీ పని రంగులు వేసే పని వచ్చునా అని మోసగాడు అడిగాడు తనకు ఏదీ రాదని మూడు చెప్పాడు నాక్కూడా నీలాగే ఏ పని చేతకాదు అందుచేత మనం బ్రతుకుతెరువు వెతుక్కుంటూ దేశం మీద పోదాం అన్నాడు మోసగాడు ఇద్దరు కలిసి బయలుదేరారు పోగా పోగా ఒక కొండ వచ్చింది కొండ దిగువన ఒక విరిగిన బండి ఉన్నది దానిమీద పెద్ద పెట్టె ఉంది బండి పక్క ఒక ధనికుడు నిలబడి ఉన్నాడు ఆ ధనికుడు వీళ్ళను చూసి బలంగా కనిపిస్తున్నారు ఈ పెట్టెను కొండ ఎక్కించి అవతలి పక్క దించితే మీకు చెరక బంగారు కాసు ఇస్తాను అని అన్నాడు చూశావా పని దొరికింది పెట్టె ఎత్తు అన్నాడు మోసగాడు ఇద్దరూ కలిసి పెట్టెను భుజాల మీదకెత్తుకొని నడవటం ప్రారంభించారు మనిద్దరమో స్నేహితులం అందుచేత నీకు అన్యాయం జరగటం నేను సహించలేను మనం కొండ ఎక్కాలి తరువాత దిగాలి ఎక్కడం కష్టం దిగటం తేలిక అందుచేత కొండ ఎక్కేటప్పుడు నేను ముందు నడుస్తాను దిగేటప్పుడు నువ్వు ముందు నడు అన్నాడు మోసగాడు వాడు చెప్పిన ప్రకారం ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా తన మీదనే ఎక్కువ బరువు పడుతుందని తెలియక మూడుడు తన మిత్రుడి ఔదార్యానికి ఎంతో సంతోషించాడు బరువులో మూడు వంతులు వాడిపైనే పడింది కొండావతల ఒక సత్రం ఉన్నది పెట్టెను సత్రంలోకి చేర్చగానే ధనికుడు వాళ్లకు రెండు బంగారు కాసులిచ్చాడు సత్రంలో సుఖంగా ఉండటం చేత మిత్రులిద్దరూ ఆ రెండు కాసులు ఖర్చైపోయిన దాకా సత్రంలోనే ఉన్నారు ఆ తరువాత సత్రం యజమాని దగ్గర అప్పు పెట్టారు ఒక అప్పు కూడా పుట్టదని తెలిసినాక ఒకనాడు చీకటితో సత్రం యజమాని ఇంకా నిద్రలేవక మునిపే లేచి ప్రయాణం సాగించారు తిండి గాని పని గాని దొరక్కకుండా వాళ్ళు చాలా దూరం ప్రయాణించాక ఒక చోట దారి పక్కన ఒక మనిషి రాళ్ళు పగలగొడుతూ కనిపించాడు వాడి పక్కన ఒక దుత్తలో చద్ది చిన్న గరిటే ఉన్నాయి ఆ మనిషి వాళ్ళకేసి చూసి ఆకలి మీద ఉన్నట్టున్నారు నాకు మరోచోట పని ఉన్నది మీరు ఈ కుప్ప అంతా పగలగొట్టి ఈ దొత్తలో చద్ది తినేయండి తరువాత దొత్త గరిటే ఆ కనపడే కంచె దగ్గర పెట్టేయండి నేను వచ్చి తీసుకుంటాను అని అన్నాడు అందుకు ఇద్దరు సమ్మతించారు ఆ మనిషి వెళ్ళిపోయాడు మోసగాడు మూఢుడితో ఆకలి వల్ల నీరసంగా ఉన్నాం ముందు తిని తర్వాత బలం తెచ్చుకొని ఆ తర్వాత రాళ్ళు కొడదాం న్యాయం న్యాయమే ఉన్నది ఒక గరిటే కనుక ఒకరి తరువాత ఒకరం తిందాం నువ్వెన్ని గరిటెలు తింటే నేను అన్నే తింటాను కొండ దిగినప్పుడు నువ్వు ముందున్నావు చూడు అందుచేత ఇప్పుడు ముందు వంతు నాకిచ్చేయ్ అని అన్నాడు అది న్యాయమే అన్నాడు మూడు మోసగాడు ఒక్కొక్కరి గరిటే లెక్క పెట్టి చద్ది తింటూ దుత్తలో మూడు వంతులు కాగానే ఇక నీవంతు అని గరిటెను దుత్తను మూడుడికిచ్చేశాడు మూడు కూడా గరిటెలు ఎంచుతూ తన మిత్రుడు తిన్నన్ని గరిటెలే తిని దుత్తను వాడికిచ్చేసి నీవంతు అని అన్నాడు మోసగాడు కూడా గరిటెలు ఎంచుతూనే తిన్నాడు కానీ తీరా మూడు వంతు వచ్చేసరికి దుత్తలో ఏమీ లేదు తనకు జరిగిన మోసమేమిటో కూడా మూడుడికి తెలియరాలేదు తరువాత రాళ్ళు కొట్టే పని వచ్చింది సుత్తే ఒకటే కనుక ఒకరి తరువాత ఒకరం రాళ్ళు కొట్టాలి కిందటిసారి నాది మొదటి వంతు కనుక ఈసారి నీది మొదటి వంతు నువ్వు కొన్ని రాళ్ళు కొట్టాక నేను సుత్తి తీసుకుంటాను నా తరువాత మళ్ళీ నువ్వు నీ తరువాత మళ్ళీ నేను అలా దాకా కొడదాం అన్నాడు మోసగాడు నిజంగా నీది ఎంత న్యాయబుద్ధి అని మెచ్చుకుంటూ మూడుడు రాళ్ళు కొట్టడానికి కూర్చున్నాడు రాళ్లలో మూడో వంతు కాగానే మోసగాడు తీసుకొని తాను కూడా ఒక మూడో వంతు కొట్టాడు తరువాత మళ్ళీ మూడుడి వంతు వచ్చింది తిరిగి మోసగాడి వంతు వచ్చేసరికి రాళ్ళన్నీ అయిపోయాయి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి నడక సాగించారు కొంత దూరం వెళ్ళాక ఒక చేనులో ఒక రైతు కనిపించాడు అతను వాళ్లను చూసి మీ ఇద్దరు పొద్దుగుంకిన దాకా చేలో పిట్టలను తోలారంటే రాత్రికి తిండి పెట్టి పడుకునేటందుకు చోటిస్తాను అని అన్నాడు నేను చేను బయట ఉండి పిట్టల్ని దూరం నుంచే తరిమేస్తాను నువ్వు చేను మధ్య ఉండి నన్ను తప్పించుకు వచ్చిన పిట్టలను తరిమే అన్నాడు మోసగాడు మూడు సరేనన్నాడు మోసగాడు పొలం చివరకు వెళ్ళి కంచె నీడన పడుకొని హాయిగా నిద్రపోయాడు సాయంకాలం దాకా మూడు చప్పట్లు చరచలేక కేకలు పెట్టలేక సతమతమయ్యాడు రాత్రి ఇద్దరు భోజనం చేసేటప్పుడు మూడు మోసగాడితో అమ్మో ఈ పని చాలా కష్టం రైతుతో గొర్రెల్ని కాచనివ్వమందాం అది చాలా తేలికైన పని రోజల్లా కొండ మీద పడుకోవచ్చు పక్షులు వచ్చి గొర్రెల్ని ఎత్తుకుపోవు చప్పట్లు కేకలు అవసరం లేదు అని అన్నాడు మోసగాడు ఈ సూచనను సంతోషంతో ఆమోదించాడు మర్నాడు ఇద్దరూ కలిసి గొర్రెలను తోలుకొని గుట్టల మీదకి వెళ్ళారు గొర్రెలు మేత ఆరంభించాయి గొర్రెల కాపరి అయిన కుక్క ఒక చోట కూర్చున్నది ఇద్దరు వెళ్ళకిల పడుకొని నిద్రపోయారు వాళ్ళు సాయంకాలం లేచి చూసేసరికి కనిచూపు మేరలో ఒక్క గొర్రె లేదు వాటిని మళ్లించుకురావటానికి కుక్క కూడా వాటితో వెళ్ళింది గొర్రెలను నువ్వు ఇటు నుంచి మల్లి అటు నుంచి మళ్ళిస్తా అంతకన్నా ఉపాయం లేదు తిరిగి ఇద్దరము మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం అన్నాడు మోసగాడు ఇద్దరు చెరొక వైపు బయలుదేరారు మోసగాడు వెళ్ళినట్టే కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కు తిరిగి వచ్చి యధాస్థానంలో పడుకున్నాడు కొంతసేపటికి కుక్క గొర్రెలన్నింటినీ మళ్లించుకు తెచ్చింది తరువాత మూడు రాగానే ఏమైనావు గొర్రెలన్నింటినీ నేనే తెచ్చాను అని అన్నాడు మోసగాడు ఆ రాత్రి మూడు తన మిత్రుణ్ణి నాకు ఈ పని కూడా కష్టంగా అనిపిస్తుంది ఇంతకన్నా తేలికైన పని ఏమీ ఉండదా అని అడిగాడు ముష్టెత్తగలవా అంతకన్నా సుఖమైన వృత్తి ఉండదు నడవటము వాగటము తప్ప మరే శ్రమ ఉండదు నడకైన నీ ఇష్టం వచ్చినప్పుడే నడవచ్చు అడిగేవాడు మాట్లాడటమంటావా ఒక ఇంటి దగ్గర పాడిన పాటే ఇంకోకింటి దగ్గర కూడా పాడవచ్చు హెచ్చు తగ్గులుండకుండా నువ్వు ఇంటి ముందు ముష్టెత్తు నేనింటి వెనక ముష్టిెత్తుతా అన్నాడు మోసగాడు మూడు సరేనన్నాడు వాడు బక్క చిక్కి ఉండటం చేత దాతలైన వాళ్ళు వాడికి ముష్టివేశారు ఈలోగా మోసగాడు ఇంటి వెనకకు వెళ్ళి ఒక కోడినో బాతునో ఏది దొరికితే అది దొంగలించాడు ఇద్దరు కలుసుకున్నప్పుడు వాడు మూడుడితో ముష్టి రాగి డబ్బులు సంపాదించావా నేను చూడు ఏం సంపాదించానో అని అన్నాడు ఈ విధంగా రెండు మూడు చోట్లు జరిగినాక మోసగాడు తన సంపాదనలో తన మిత్రుడికి వంతివటానికి నిరాకరించి నీకు భిక్షమెత్తటం ఏమీ చేతకాలేదు అస్తమానము నేనే నిన్ను పోషించటం అవుతున్నది అని అన్నాడు మూడు విచారంతో కుంగిపోయి పోని ఇక నుంచి నీవే ఇళ్ల ముందు అడుక్కో నేను దొడ్ల వెంట అడుక్కుంటాను అని అన్నాడు అందుకు మోసగాడు సరేనన్నాడు అలా చేసినా కూడా మూడు ముష్టెత్తిన దానికన్నా మోసగాడు దొంగలించిందే జాస్తిగా ఉంటూ వచ్చింది ఒకనాడు వాళ్ళు పొలాల మధ్య ఉన్న ఒక ఇంటికి వెళ్లారు మూడు ఇంటి ముందు నిలబడి భిక్షం వెయ్యమని అరిచాడు ఈలోపుగా మోసగాడు వెనక పక్కకు వెళ్ళి ఒక బాతును వేరుశనగ కాయలను దొంగలించాడు మూడు ఉత్త చేతులతో రావటం చూసి మోసగాడు నీకు ఈ బాతులో కొంచెం కూడా ఇవ్వను వట్టి సోమరి వెదవ్వు అడుక్కోడం కూడా చేతగావట్లేదు పో నీ తిండి నువ్వు తెచ్చుకో అంటూ ఒక చోట కూర్చొని కాయలు ఒలుచుకొని తినసాగాడు మూఢుడు ముందుకు సాగాడు ఈలోపుగా మోసగాడు చేసిన దొంగతనం ఇంటి వాళ్ళు కనుక్కున్నారు వాళ్ళు పొలాల్లో పనిచేసే వాళ్లను పది మందిని కేకేసి పరిగెత్తుకుంటూ వచ్చారు మోసగాడు వాళ్లకు దొంగలించిన వస్తువులతో సహా దొరికిపోయాడు నలుగురు చేరివాణ్ణి మెత్తగా తన్ని న్యాయాధికారి దగ్గరకు తీసుకుపోయారు న్యాయాధికారి వాడికి జైలు శిక్ష విధించాడు ఇలా మూఢుడు మోసగాడు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు జి కోటేశ్వరరావు ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చింది అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్